ఇప్పుడు మా రోజా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఏమని మాట్లాడుతున్నా వినిపిస్తాను చూడండి. బద్వేల సంఘటన గురించి రోజా ఉపన్యాసం అన్నమాట. ఇదే రోజా గతంలో వీళ్ళ అధికారంలో ఉండగా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏమని మాట్లాడింది అనుకుంటున్నారు? ఒకటి రెండు రేపులకే, అంటే ఒకటి రెండు రేపులు జరిగితేనే దాన్ని రాద్దాంతం చేస్తారని మాట్లాడింది. ఇవాళ వచ్చేసి ఏమని మాట్లాడుతున్నా చూడండి ఒకసారి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే మీరు అధికారంలో ఉండగా ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమే, నిజంగా చాలా బాధాకరం. గతంలో ఎప్పుడు కూడా స్పందించలేదా నువ్వు? ఏ రోజు కూడా మాట్లాడలేదా? మాట్లాడకపోగా ఈ మహాతలు ఏమని మాట్లాడింది అనుకుంటారు? వినిపిస్తాను చూడండి ఒకసారి. అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయినచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయినచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన ఒకటి రెండు ఇన్సిడెంట్ భూతద్దంలో చూపించి జగన్ అన్న మీద ఒకటి రెండు సంఘటనల్ని భూతద్దంలో చూపించి జగన్ అన్న ఏదో చెడ్డ పేరు తీసుకురావాలనో లేదంటే జగన్ అన్నపై బురచాలనో చూస్తున్నారని చెప్పేసి మాట్లాడింది ఈసీ రూమ్ అనే ఈవిడే. ఇప్పుడు నువ్వు ఏదైతే వీడియో మాట్లాడేవో దానికి నేను సమాధానం చెప్పవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లేదంటే హోంమంత్రి గారు సమాధానం చెప్పవసరం లేదు. నీకు నువ్వే సమాధానం చెప్పేసుకున్నావు. ఒకసారి విను, ఏ రోజు కూడా స్పందించిన పాపాన్ని పోలా. విజయనగరంలో ఒక సంఘటన జరిగింది, అప్పుడు మాట్లాడాల. అక్కడ దాకా వద్దు. విజయవాడలో ఒక అమ్మాయిని కత్తితో పొడి చంపేశాడు ఒకడు. ఆ రోజు ఏమైనా స్పందించావా? ఆ రోజు స్పందించలా. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఒక సంఘటన, ఇలాంటి సంఘటన అది కూడా. కనీసం మీరు కానీ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం స్పందించారా? ఇవాళ వచ్చి నీతులు పాఠాలు చెప్తున్నావు. ప్రభుత్వం ఏం చేయాలి, పోలీసులు ఏ మేరకు చేయాలి, ఎంతవరకు చేసుకుంటూ వెళ్తున్నారు అనేది చేసుకుంటూ పోతారు. ఆల్రెడీ నిందితుని అరెస్ట్ చేశారు. కడప ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు ఏం జరిగింది ఏంటి అనేది. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, ముఖ్యమంత్రి గారు స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసును త్వరగా తేల్చండి, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి, త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చూడండి, శిక్ష చాలా కఠినంగా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించారు. పోనీ మీరేమైనా వెళ్ళి పరామర్శించారా? సంఘటన జరిగింది నిన్న, దురదృష్టవశాత్తు పాపం ఈరోజు ఆ పాప చనిపోయింది. నువ్వు వెళ్ళవు, మీ నాయకులు వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి కొంప నుంచి బయటికి రాడు, నువ్వేమో చెన్నైలో నుంచి మాట్లాడతావు. పైగా తిరిగి ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఫ్రైడే వస్తే సరిపోద్ది హైదరాబాద్ వెళ్ళిపోతారని మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడున్నావమ్మ ఇప్పుడు? నగరిలో లేవు, అలాగని చెప్పిన హైదరాబాద్లో కూడా లేవు, ఎక్కడ చెన్నైలో ఉన్నావు. ఇవాళ వచ్చి నువ్వు కూడా ఉపన్యాసాలు చెప్పడమే. నిందితుని పట్టుకోకపోతే మీరు మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది. ఆల్రెడీ నిందితుని అరెస్ట్ చేశారు. ఇవాళ ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి. మనం అది చూడం, ఎగేసుకుని వచ్చేస్తాం ఇక్కడికి. మీ ప్రభుత్వంలో ఉండదు. మీరు పెంచి పోషించిన సైకోగాలే వీళ్ళంతా కూడా. గత 5 ఏళ్ల కాలం పాటు ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగినాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా జరిగినాయి. ఏ రోజైనా సరే ఎవరికైనా కఠిన శిక్ష అమలు చేశారా? ఒకటి కాకపోతే ఒకటికైనా సరే. మీరు అమలు చేసుకుంటే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. 4 నెలలు అయింది, గత 5 ఏళ్ళు మీరే అధికారులు ఉన్నారు, మీరు ఎంతమందికి శిక్ష చేశారు?
ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే కదా అయింది, జరిగేదాన్ని ఎవడు ఆపలేడు. అది మీ చేతుల్లోనే లేదు, ఎవరి చేతుల్లోనే లేదు. జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందా లేదా, నిందితుడికి శిక్ష పడిందా లేదా, అరెస్ట్ చేశారా లేదా, ఈ అంశాలపైన అందరూ మాట్లాడతారు. మీరు కూడా ఆ అంశాలపైనే మాట్లాడేది ఇప్పుడు. నేను కాదని అట్లా, కానీ కొద్దిగా స్పృహలో ఉండి మాట్లాడితే బాగుంటుంది. గతంలో మనం ఏం మాట్లాడాం? ఆ 1-2 రేపులు జరిగితే దానికి పెద్ద రాద్దాదం చేస్తారని మాట్లాడి నువ్వు ఇవాళ కనీసం పరామర్శకు వెళ్ళకుండా కడపే కదా, జగన్మోహన్ రెడ్డి జిల్లానే కదా. మరి అలాంటిది మీరు పరామర్శకు వెళ్ళకుండా నువ్వేమో ఎక్కడో చెన్నైలో ఉండి జగన్మోహన్ రెడ్డి అసలు స్పందించుకుంటా? నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే ఇదంతా కూడా, ఏ ముహూర్తాన ఆ ముఖ్యమంత్రి అయ్యాడు అని తల ఏమన్నా పని చేస్తున్నా నీకు అసలు రోజా? మరీ బొత్తిగా ఇది పిచ్చోళ్ళు మాట్లాడతారు ఆ మాదిరిగా మాట్లాడు, మాకు కొద్దిగా స్పృహలోకరా. 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్రంలో మహిళలపైన జరిగిన దాడులకు కానీ ఈ రేపుల విషయాలు కానీ ఏదైనా కావచ్చు, ఎవరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలా? ఎవరికి ఒక్కనంటే ఒకరిని కఠినంగా శిక్షించారా మీ ప్రభుత్వంలో? లేదు. పైగా ఆలోచన నువ్వు పాఠాలు చెప్తున్నావు, కాస్త సిగ్గుపడు. ప్రతిసారి మా బోటి వాళ్ళు చెప్పించుకో మాకు, మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇవాళ వచ్చి మాట్లాడి నువ్వు గతంలో నువ్వు ఎన్నిసార్లు స్పందించావమ్మా? ఎంతమంది మహిళలపైన ఇలాంటి సంఘటనలు జరిగినాయి? ఒకటి కదా, రెండు కదా, కదా కోకొల్లాలి కదా. ఏ రోజైనా సరే బయటకు వచ్చి ఒక వీడియో కానీ లేదంటే మీడియాతో కానీ ఎక్కడైనా మాట్లాడేవా? మాట్లాడకపోగా 1-2 రేపులు జరిగితే అన్ని పెద్ద అర్థాంతం చేస్తున్నారు, ఏమైపోద్ది లేదానికని చెప్పేసి మాట్లాడి నువ్వు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద నీతులు చెప్తుంటే చెప్పించు కొట్టాలని ఇది వస్తుంది మాకు. కాస్త ఈ అతి తగ్గించుకుంటే బాగుంటుంది. మేము మళ్ళీ మళ్ళీ చెప్పాం నీకు, మాట్లాడవచ్చు తప్పలేదు, కొన్ని మీరేమైనా పరామర్శకు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారంటే అది కూడా లేదు. ప్రభుత్వం ఏం చేయాలి, హోంమంత్రి గారు ఏం చేయాలి, నువ్వేం చెప్పవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఏంటి అనేది? మనం పిలికి పచ్చమే ఎవడకు కూడా. కొన్ని మీరు వెళ్ళేమైనా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారంటే లేదు కదా, నువ్వు అక్కడెక్కడి నుంచో మాట్లాడేస్తున్నావు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారని మాట్లాడి నువ్వు బెంగళూరు నుంచి మాట్లాడట్లేదా? ప్రజలందరూ కూడా వీళ్ళకి ఎందుకు ఓట్లు వేసామని చెప్పేసి ఏడుతున్నారంట. మీరు గత 5 ఏళ్ల కాలం పాటు చేసిన నిర్వాహమే ఇది. మీరు ఎవరికైనా కఠిన శిక్ష చేసుంటే కనుక ఇవాళ భయపడుతున్నారు. ఇలా కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవాలా? వదిలేశారు గతంలో 2014 నుంచి 2019 వరకు తీసుకో. ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడేవాడు. ఒక సంఘటన పేరు చెరగ తెలియదు కానీ ఇలాగే ఒక బాలిక పైన ఒక వయసులో పెద్ద పెద్దోడే ఇలాగే చేస్తే వాడంతటి వాడు ఉరేసుకుని చచ్చిపోయాడు. ఆ భయం ఏర్పరిచాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మనము గాలికి వదిలేసాం, ఎవడట పోతే మనకి ఎదురు చెప్పి గాలికి వదిలేసాం. ఊరు పేరు లేని దిశ యాప్ తీసుకొచ్చాం మనం, దిశ చట్టం అన్నాం, ఏదీ లేదు అక్కడ. మనం ఏమీ చేయలే అప్పుడు. ఈ సైకోగాళ్ళందరినీ పెంచి పోషించింది మీరే ఒక రకంగా. అవి ఏం చేస్తారులే, ఇప్పటివరకు ఏం చేశారని భావన కలిగించేసేది మీరు గత 5 ఏళ్ల కాలం పాటు. ఇవాళ సడన్గా మార్పు వచ్చేయాలంటే, సడన్గా భయం పుట్టేయాలంటే మళ్ళీ ఒకటికో ఇద్దరికో కఠిన శిక్షలు అంటే ఇంక ఊరు శిక్షలే, అవి పడితేనే కానీ మళ్ళీ దారిలోకి రారు. ఇప్పుడు ఆదేశగానే అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులకు అదే ఆదేశించారు. మళ్ళీ ఇలాంటివి జరగాలన్నా, ఒకవేళ చెయ్యాలన్నా ఎవరికైనా ఆలోచన రావాలంటే వాటి ఖచ్చితంగా భయపడాలి, కఠిన శిక్ష ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పినప్పుడు ఈ ఆలోచన పాఠాలు చెప్తున్నావు. ఇంత ఆవేశం, ఇంత అదే ఊక్రోసం ఆక్రోసం అంటాం కదా,